త్వరలో జరగనున్న గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థిని గెలిపించుకోవాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కూటమి నాయకులు నిర్ణయించారు. రాజమండ్రిలో జిల్లా తేదేప కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి అర్జున్ నాయుడు, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని తేదేప అధినేత చంద్రబాబు నిర్ణయిస్తారని అన్నారు. తనను గెలిపించుకునేందుకు ఓట్ల నమోదుపై దృష్టి పెట్టాలన్నారు. ఇక త్వరలో జరగనున్న గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థిని గెలిపించుకోవాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కూటమి నాయకులు నిర్ణయించారు. రాజమండ్రిలో జిల్లా తేదేప కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇక ముఖ్య అతిథులుగా మంత్రి అర్జున్ నాయుడు, పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని తేదేప అధినేత చంద్రబాబు నిర్ణయిస్తారని అన్నారు. తనను గెలిపించుకునేందుకు ఓట్ల నమోదుపై దృష్టి పెట్టాలన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, కొద్దిసేపటి క్రితమే టీడీపీ సీనియర్ నేత మంత్రివర్యులు అచ్చెన్ నాయుడు ఆధ్వర్యంలో రాజమండ్రి టీడీపీ కార్యాలయంలో సమావేశమయ్యారు. కీలక టీడీపీ నేతలంతా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కీలక టీడీపీ నేతలంతా కూడా సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఉందో దానికి సంబంధించి పూర్తి కసరత్తు చేస్తున్నట్టు చెప్తున్నారు. ఎవరిని అధిష్టానం ఎవరినైతే అభ్యర్థిగా ప్రకటించాలనుకుంటుందో దానిపై కూడా కసరత్తు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎవరు, సీఎం చంద్రబాబు నాయుడు తుది నిర్ణయంగా కూడా అచ్చెన్ నాయుడు ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఈ వచ్చే ఎమ్మెల్సీ ఎన్నిక ఎట్టి పరిస్థితుల్లో తమ నిలబెట్టిన అభ్యర్థి గెలిచిస్తారని అచ్చెన్ నాయుడు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. విజయం నల్లేరు మీద నడకైన కూడా ఆయన అంటున్నారు. గతంలో నిరుద్యోగులు అదేవిధంగా గ్రాడ్యుయేట్లను గత ప్రభుత్వం మోసం చేసిన నేపథ్యంలో వారంతా కూడా తమ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని కూడా అచ్చెన్ నాయుడు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు రేపట్లో కూడా ఈ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ముఖ్య నేతల పేర్లు సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులు ఎవరైనా దానిపై వాళ్ళ పేర్లు ఏమైనా తెరపైకి వచ్చాయా ఇప్పటి వరకు? ప్రస్తుతానికైతే తూర్పు గోదావరి జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి పేరాబొత్తుల రాజశేఖర్ అనే ఒక అతను ఉన్నారు. మరొక అతను రాజమండ్రికి చెందిన ఇంకొక నేత ఉన్నారు. అయితే ఆయన పేరు అయితే ఖరారు కాలేదు కానీ వినిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా కొంచెం తెలియాల్సి ఉన్నది అభ్యర్థిని ఎవరని ఎన్నుకుంటారని దాని మీద కూడా కసరత్తు అంటే ఇప్పుడు ప్రెసెంట్ వినిపిస్తున్న పేర్లకు సంబంధించి అభ్యర్థుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందంటే వాళ్ళ పేరు ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నారు, ఏమంటున్నారు అసలు? వారు కూడా పార్టీకి ఫస్ట్ నుంచి కూడా అని
గతంలో అవకాశాలు చేతి వరకు వచ్చి చేశారు. ఈసారైనా కూడా తమకు అవకాశం దక్కే అవకాశం దక్కుతున్నదని ఊహాగానం వినిపిస్తున్న నేపథ్యంలో వారు కూడా వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయానికి ఎటువంటి అడంగులకంటే తాము వంతు కృషి చేస్తామని కూడా పార్టీకి అదేవిధంగా ప్రజలకు అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్తానని కూడా వీళ్ళు ప్రయత్నిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే మంత్రి అచ్చెన్నాయుడు ఈ సమావేశంలో మాట్లాడుతూ కూడా ఆ అభ్యర్థులు ఎవరనేది కూడా సీఎం చంద్రబాబు నిర్ణయిస్తారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఎవరికి తెలియకుండా అంటే దాన్ని గోప్యంగా ఉంచారనుకోవచ్చు అంటారా? అభ్యర్థి ఎవరనేది తెలియకుండా ముఖ్యంగా కూటమి మూడు పార్టీలు ఏదైతుందో బీజేపీ జనసేన అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఈ మూడు పార్టీలు కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీడీపీకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఎవరైతే టీడీపీ అభ్యర్థి కీలక నేతలు ఉన్నారో ఈ పార్టీ కోసం కష్టపడిన వారు ముందు నుంచి అదే విధంగా గత ఎన్నికల్లో కూడా వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లిన వారిని పేరును మాత్రం సజెస్ట్ చేసే అవకాశం ఉందని అధిష్టానం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి? అసలు అచ్చెన్నాయుడు పూర్తి ధీమాగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉమ్మడి తూర్పు గోదావరి అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాల గరడీడు ఎమ్మెల్సీ సమయం కైవసం చేసుకుంటామని ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వైసీపీ ప్రభుత్వం వారు గ్రాడ్యుయేట్లని నిరుద్యోగులని మోసం చేసి వారికి ఉపాధి అవకాశాలు కల్పించకుండా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఈ నేపథ్యంలోనే వీరంతా కూడా గత మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా వారంతా కూడా కూటమికే మద్దతు తెలిపారని దానివల్ల ఎంత మెజార్టీ వచ్చిందని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి బేస్ చేసుకునే వారు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కూటమి సంబంధించి అంటే మూడు పార్టీలకు సంబంధించిన నేతలు ఉంటారు కాబట్టి వీరిలో ఎవరికి అంటే ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఉందనుకోవచ్చు? అసలు ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థి ఈ ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థి రేస్ లో ఉంటారని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. మొత్తంగా అయితే రాజమండ్రిలో మూడు పార్టీలతో నేతలు ప్రజా ప్రతినిధులతో అయితే భేటీ అవడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై అయితే మంత్రి అచ్చెన్నాయుడు కూడా ధీమా వ్యక్తం చేసిన ఆయన అయితే చేస్తున్నారు. మొత్తంగా ఈ గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులు మావైపు ఉన్నారంటూ కూడా అచ్చెన్నాయుడు సమావేశంలో ఈ భేటీలో మాట్లాడడం జరిగింది. ఈ ఎన్నిక మాకు నల్లేరు మీద నడికే అంటూ కూడా అచ్చెన్నాయుడు ఈ భేటీలు చెప్పుకొచ్చారు. మొత్తంగా గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై కూటమి కసరత్తు చేస్తుందని అనుకోవాలి.